ఆత్మ స్వరూపులారా, శతాబ్ది గురుసేవ ఆరాధనలో భాగంగా శతగ్రంథాలు రచించాలి అని సంకల్పం చేయడం జరిగింది. ఈరోజు 20వ గ్రంథ ఆవిష్కరణ. గ్రంథం యొక్క నామకరణం ఏమిటి అని అంటే భావప్రియుడు శిరిడి సాయినాథుడు. ఈరోజు క్లాస్ అంతా కూడా వస్తూనే భావం మీదనే సాగింది. అంటే మన భావాలు ఏ విధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, అలా ఉండేటప్పుడు బాబా ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా అనుగ్రహాన్ని కురిపిస్తాడు అనే విషయాలను సదాశివ జోషి అన్నటువంటి ఒక భక్తుడి యొక్క జీవితాన్ని విశ్లేషిస్తూ బాబా అతడిని ఎందుకు అనుగ్రహించాడు, ఎందుకు అపారమైన అనుగ్రహాన్ని కురిపించాడు, ఎందుకు అనేక లీలలు చేశాడు, ఎందుకు ఆ ప్రత్యేకత అతని పట్ల, ఏమిటి ఇదంతా కూడా అన్నటువంటి అనేక మార్మిక విషయాలను భావప్రియుడు శిరిడి సాయినాథుడు అన్నటువంటి గ్రంథములో వివరించడం జరిగింది. ఈ గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో మన భావాలు, ఆ భావాల్లోని పవిత్రత, ఆ పవిత్రతలోని ప్రేమ మధురిమ ఏ విధంగా ఉండాలనే విషయాలు చక్కగా బోధపడతాయి. ఇటువంటి ఉత్తమ గ్రంథానికి వీరు గ్రంథదాతలుగా సేవలు అందించి శిరిడి సాయినాథుని అనుగ్రహాన్ని మరియు అపార పుణ్యాన్ని శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఆవిష్కరణ చేద్దాం. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.